హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే జిగురు లేకుండా అతి తక్కువ మసాలాలతో ఇంటిల్లిపాదికి నచ్చేలా రుచికరమైన బెండకాయ కర్రీతో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది సాధారణంగా బెండకాయ జోమ్ జోమ్గా ఉంటుంది కానీ ఈ విధంగా చేస్తే జోమ్ అన్న మాటే ఉండదు ఇలా చేస్తే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ముందుగా మనం బెండకాయలు మంచి కాయల్ని కోసుకోవాలి నేను ఇంటి దగ్గరే పెంచుకుంటున్న చెట్ల నుంచి వీటిని కోసాను ఓకేనా ఏంటంటే మనం మంచి అంటే గింజ ఏర్పడినటువంటి కాయలైతే సూపర్ రుచిగా ఉంటుంది అంటే మరీ ముదుర్లు కాకుండా మరీ పిందెలు కాకుండా ఈ టైప్లో ఉండే కాయల్ని ఓకే ఇప్పుడు మనం ఈ తొడాలు కొసలు ఇవన్నీ కట్ చేసేసి ఈ టైప్లో అంటే ఒకటిన్నర ఇంచ్ సైజు ముక్కల్ని మనం కట్ చేసుకుంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది మరి చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ టైప్లో ఒకటిన్నర ఇంచు సైజు సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి కానీ కట్ చేసుకునే ముందే బెండకాయల్ని నీట్గా కడుక్కోవాలి కట్ చేసిన తర్వాత మాత్రం అసలే కడగకూడదు మళ్ళీ కట్ చేసేటప్పుడు ఇంకొకటి కూడా చూసుకోవాలి ఏమైనా పుచ్చులు కానీ ఇలాంటివి ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు వీటిలో మనం ఒక స్పూను సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసాక ఒక స్పూను కారం కూడా వేసేసి చిటికెడు పసుపు వేద్దాం ఇవి మూడు వేసిన తర్వాత ఈ ముక్కలన్నింటిని మనం బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ప్రతి ముక్క గుడక లోపల వరకు పోయేటందుకు ఈ విధంగా కాస్త ఎగరేసుకుంటే ప్రతి ముక్క గుడక నీట్గా పడుతుంది ఇప్పుడు దీన్ని మనం దాదాపు ఒక పదిహేను నిమిషాలు అయితే ఊరనివ్వాలి అప్పుడు బాగుంటుంది ఓకే ఇప్పుడు ఒక రోలు సిద్ధం చేసుకునేసి దాంట్లో ఒక ఐదారు పచ్చిమిరపకాయలని వేసి ఒక రెండు ఇంచులు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసి తోలు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా మనం మెత్తగా పేస్టు దంచుకుందాం ఓకేనా మిక్సీ జరి వేసుకోవచ్చు కానీ రోట్లో దంచిన రుచి దానికి రాదనే నేను ఎక్కువ శాతం ఇలా చేస్తాను కానీ రుచి మొత్తం చాలా బాగుంటుంది వీలైనంతగా ట్రై చేయండి ఈ విధంగా మెదిగినాక తీసి ఒక కప్పులోకి వేసి మళ్ళా ఒక మూడు లేదా నాలుగు టమోటాలని పండు టమోటాలను తీసుకునేసి కొంచెం పెద్ద ముక్కల కట్ చేసేందులో వేసుకునేసి దీన్ని కూడా మనం పచ్చ పచ్చగా దంచేసుకొని ఇలా రుబ్బేసుకోవాలి సింపుల్గా మెదిగిపోద్దండి అండి రోడ్లో కష్టపడే అవసరమే ఉండదు అంత బాగా మెదిగిపోద్ది చూడండి ఈజీగా కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా మెదిగిన తర్వాత తీసి దీన్ని మొత్తం ఒక ప్లేట్లో వేసుకుందాం ఇది వేసిన కూర రుసి కూడా చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక మూడు గంటల దాకా నూనె పోసి దాన్ని కాస్త లైట్గా వేడెక్కనిచ్చి ఉల్లిగడ్డని ఇలా పొరలు పొరలుగా తీసి ఒక గడ్డని కట్ చేసి అందులో వేసుకుందాం ఇలా వేసిన తర్వాత దీన్ని సన్న మంట మీద ఇలా బాగా వేగనివ్వాలి ఈ టైప్లో మెత్తబడిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇవి వేగేటప్పుడు ఇలా బుడ్డల టైప్లో ఉబ్బుతీ అప్పుడు మనకు అర్థమైపోద్ది ఓకే ఈ టైప్ వచ్చినాక ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసి సేమ్ అదే ఫ్యాన్లో అదే నూనెలోనే ఇందాక మనం ఊరబెట్టి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇవి కూడా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేగనివ్వాలి మాడకుండా మంచి కలర్ రావాలి ఈ బెండకాయలని దాదాపు ఒక ఐదారు నిమిషాల పాటు మనం బాగా ఇలా వేగనివ్వాలి ఇలా వేగినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న జోము మొత్తం వెళ్ళిపోతుంది ఓకేనా ఈ టైపు వేగిన తర్వాత తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం కానీ బెండకాయలు మాత్రం మంట హైలో పెట్టి మాత్రం వేపద్దు లోపల ఉడకు పైన మాడిపోతాయి అలా ఓకే ఇవన్నీ తీసేందులో వేసిన తర్వాత అవి పక్కన పెట్టేసి సేమ్ అదే నూనెలోనే ఒక్క స్పూను జీలకర్ర ఒక రెండు ఉల్లిగడ్డలను ఇలా చిన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి ఇందాక రోట్లో దంచిన పచ్చిమిరపకాయ పేస్ట్ని దాంట్లో వేసి ఈ టైప్లో కలుపుతూ లైట్గా అలా వేగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత ఇందాక మనం రోట్లో దంచిన టమోటా పేస్ట్ని కూడా దాంట్లో వేసేసి లైట్గా అలా కలుపుతూ దీన్ని పచ్చి వాసన పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మంచి కలర్ వచ్చేదాకా మనం ఉడకనివ్వాలి ఇలా ఉడికినప్పుడు ఈ పచ్చివాసన పోయి ఈ పేస్ట్ మొత్తం కరిగిపోయి జావలాగా తయారవుతుంది ఇప్పుడు స్పైసీ కోసం రెండు స్పూన్లు కారం వేసి ఒక స్పూను ధనియాల పొడి జీలకర్ర పొడి సగం స్పూన్ వేసేసి ఒక స్పూను సాల్ట్ వేద్దాం ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా అందులో వేసి దీన్ని కూడా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని మనం మంట మీడియంలో ఉంచి వేగనివ్వాలి ఓకేనా ఈ టైప్లో ఏంటంటే మంచి కలర్ రావాలి కారం వాసన పోయి మంచి సువాసన రావాలి ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం అంటే మనకి గ్రేవీ పులుసు ఎంత అవసరమో అన్నీ నీళ్ళు పోసుకునేసి ఇప్పుడు మనం కాస్త అలా కలిపి మూతబెట్టి బాగా తుక్క తుక్క అంటూ ఇలా పులుసు మొత్తం మరగనివ్వాలి ఈ టైపు మరిగిన తరువాత కాస్త అలా కలపెట్టేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు బెండకాయ ముక్కలు ఇవన్నింటినీ దాంట్లో వేసేసి ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేద్దాం ఒక నాలుగు రెమ్మలు ఆ ఫ్లేవరు ఈ కర్రీలోకి వచ్చి సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత గరం మసాలా కూడా సగం స్పూన్ వేసి కాస్త అలా కలబెట్టుకుందాం కలబెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి అంటే ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికితే ఈ పులుసు చిక్కబడిపోతుంది కూర సూపర్ రుచిగా వస్తుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అతి తక్కువ మసాలాలతోనే చూశారు కదా మసాలా అంటూ లేనే లేదు కొద్దిగా కానీ కూర చాలా బాగుంటుంది ఈ మీదకెంచి కొత్తిమీర అలా సల్లేసుకునేసి కాస్త అలా కలుపుకొని ఇప్పుడు ఒక్కసారి ఈ వేడి వేడి అన్నం తీసుకొని దాంట్లో వేసుకొని ఈ బెండకాయ కూరతో తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంది ఓకేనా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ విధంగా చేస్తే బెండకాయ జోమన్నా మాటే రాదు అంత బాగుంటుంది అన్నట్టు ఇంట్లో పిల్ల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేయమంటారు అంత బాగుంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కానీ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ బెండకాయ కూర మళ్ళీ కలుద్దామా